ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, క్లౌడ్ మేనేజ్మెంట్ లో వస్తున్న మార్పులపై టీ హబ్ వేదికగా సీనిక్స్ గ్రూప్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నూతన ఆవిష్కరణలతో పాటుగా మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా అవగాహన కల్పించారు నిర్వాహకులు. హైదరాబాద్ మాధాపూర్లోని టీ హబ్ లో సీనిక్స్ సంస్థ సారథ్యంలో ఏఐ టెక్నాలజీ వస్తున్న మార్పులపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఐటీ అడ్వైజర్ సాయి కృష్ణ, ప్రముఖ ఫిట్నెస్ నిపుణులు విద్యాసింగ్, మాధాపూర్ డీసీపీ వినీత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దానిలో భాగంగా ఏఐ క్లౌడ్ పవర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కాన్సెప్ట్ తో టెక్నాలజీ ఎలా అభివృద్ధి చెందుతుందో చర్చించారు. నూతన ఆవిష్కరణలకు పెంపొందించడం, మహిళా పారిశ్రామికవేత్తలకు ఏఐ రంగంలో అవగాహన కల్పించడం కోసం సీనిక్స్ గ్రూప్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ తో కలిసి ఏఐ క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈవెంట్ నిర్వహించింది. మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ లో స్ఫూర్తి కల్పించే దిశగా వారిని ప్రోత్సహించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు సీనిక్స్ గ్రూప్ సీఈఓ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు క్లౌడ్ టెక్నాలజీల పరివర్తనాత్మక పాత్రపై దృష్టి సారించామని, ఇది ఎంటర్ప్రైజెస్ వ్యాపార వృద్ధిని పెంచుతుందని వెల్లడించారు. ఇక లేటెస్ట్ టెక్నాలజీని అందుపుచ్చుకొని ఏఐ సైబర్ సెక్యూరిటీలో కొత్త సర్వీసులు, ఏఐ విధానాలను రూపొందిస్తున్న స్టార్టప్ సంస్థలను అభినందించారు. దేశ భద్రతలో ఏఐ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు మాధాపూర్ డీసీపీ వినీత్. ఈ ఏడాది ఒలింపిక్స్ లో మహిళా క్రీడాకారులు దేశానికి మెడల్స్ తీసుకొచ్చారని, అన్ని రంగాల్లో మహిళలు విజయం సాధిస్తున్నారని, అన్ని మహిళలతోనే స్టార్ట్ అవుతున్నాయని తెలిపారు. మరోవైపు మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే ఈ ఈవెంట్ ప్రధాన ఉద్దేశమన్నారు సీనిక్స్ గ్రూప్ సీఈఓ.